మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను ఈరోజు పోలీసులు ఆయన నివాసం వద్ద అరెస్టు చేశారు. అనంతరం జిల్లా న్యాయస్థానం ముందు ఆయనను హాజరుపరిచారు. బెయిలబుల్ సెక్షన్లకు పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నందున ఆయనకు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కొల్లు రవీంద్ర అరెస్టు సందర్భంగా హైడ్రామా నెలకొనింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర నివాసం వద్ద హైటెన్షన్ మొదలైంది. పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి వచ్చారు. నిన్న ఎన్నికల పరిశీలనకు వెళ్తున్న కొల్లు రవీంద్రను పోలీసులు 25వ పోలింగ్ బూత్ వద్ద అడ్డుకున్నారు. దీంతో కొల్లు రవీంద్రకు పోలీసులకు మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా నేల మీద కూర్చొని కొల్లు రవీంద్ర తన నిరసనని తెలిపారు. ఎన్నికల విధులకు ఆటంకం కల్పించారని, నేడు ఆయనని అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారు. దీంతో కొల్లు రవీంద్ర నివాసానికి భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. చంపండి మమ్మల్ని. మీరు చేయగల సీఐ గారు, మీరు ఇది పద్ధతి కాదు. ఇది నేనెందుకు తెలపడదు. నా ప్రజల స్వామి నా ఇష్టం. అమ్మ ఒకసారి ఉండి తల్లి, అమ్మ ఉండి తల్లి. కేసులు కడతా ఉన్నారు, ఈ రోజున అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇదేమి న్యాయం అని చెప్పి అడిగితే దానికి మా మీద కేసులు కడతా ఉన్నారంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో ఏమైపోతుందో అర్థం కావట్లేదు. సంబంధం లేనటువంటి వాటిలో మరి వాళ్ళందరూ కూడా వచ్చి నా ఓటు వేసుకుంటే, నా ఓటు హక్కు వినిపించుకుంటే నేను వెళ్ళినప్పుడు వాళ్లే గొడవలు సృష్టించి మరి పోలీసులే అక్కడ మీడియాతో కూడా మాట్లాడొద్దని చెప్పి తర్వాత తీసుకెళ్లి నన్ను ఎక్కడ కూడా తిరగడానికి వీల్లేదని చెప్పి హౌస్ అరెస్ట్ అని చెప్పి రకరకాలుగా నిన్నంతా కూడా నేను ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయినప్పటికి కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కేసు కట్టామని చెప్పి ఈరోజు నన్ను అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇది చాలా అప్రజాస్వామికం. నిజంగా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. స్థానిక మంత్రి పేర్ని నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన దగ్గర నుంచి ఈ రకమైనటువంటి అక్రమ కేసులు కట్టించడం, ఇది నా మీద చాలాసార్లు మరి పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళి ప్రయత్నం చేయటం, మరి ఈరోజు కూడా అదే రకంగా చేయటం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ శివరాత్రి, శివరాత్రి రోజు కాలువకి వెళ్దామని ఆలోచన చేసుకుంటే కనీసం అక్కడికి కూడా వెళ్లకుండా పితృదేవతలకు కూడా మనం పూజ చేసుకునే అవకాశం కల్పించకుండా ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం చాలా బాధగా ఉంది. నిజంగా వాళ్ళు అడిగితే నేనే వచ్చి సమాధానం చెప్తా, కానీ ఈ రకంగా తెల్లవారుజాము నుంచి ఇంటంతా కూడా చుట్టుముట్టి మరి ఈ రకంగా ఎవరిని రానివ్వకుండా అడ్డం పడి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అరెస్టులు శాశ్వతం కాదు. ఈ రకంగా పోలీస్ పాలపాలన చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కాలం ఉండడు. ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దురాగతాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఈ కేసులు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారేమో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. టిట్ ఫర్ టాట్ ఎప్పుడూ ఉంటుంది. సందర్భంగా కొల్లు రవీంద్ర గారు, తెలుగుదేశం పోలీస్ బ్యూరో సభ్యులు, మచిలీపట్నం కార్పొరేషన్ మొత్తం ఓటింగ్ సరళి ఎలా జరుగుతుంది, ఏంటి సక్రమంగా జరుగుతుందా లేదా అనేది అంశం మీద మచిలీపట్నంలో ఉన్న వార్డులన్నీ డివిజన్లన్నీ తిరగడం జరిగింది. అలా జరుగుతున్న సమయంలో ఆయన మీద ఇనుగుదురుపేట పోలీస్ స్టేషన్లో డిటరింగ్ ఎప్పు
పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ పర్ఫార్మింగ్ హిస్ డ్యూటీస్ అని చెప్పి ఒక క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ సిఆర్పి 353 ఐపీసీ కింద పెట్టారు. దాంట్లో 7 సంవత్సరాలు, దాంట్లో గరిష్ట జైలు శిక్ష 2 సంవత్సరాలు మాత్రమే. గరిష్ట జైలు శిక్ష పడుతుంది. సెక్షన్ 41 సిఆర్పిసి ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష కంటే ఏది తక్కువ ఉన్నా ఏ కేసు అయినా కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది జనరల్గా జరుగుతుంది. కానీ ఇవాళ పోలీసు వాళ్ళు అన్యాయంగా అక్రమంగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, మోర్ పర్టికులర్ 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రస్తావించినప్పుడు 41 సిఆర్పిసి కంప్లైంట్ చేయనందుకు పోలీసు వారిని తప్పుపడుతూ రవీంద్ర గారి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.